హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు చాలామందికి యూజ్ వచ్చే ఒక మంచి డివైస్ను అన్బాక్స్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా ఇలాంటి డివైస్ ఉంటుందని ఎక్కువ మందికి తెలియదు కూడా. అయితే రీసెంట్గా కొన్ని రోజుల కింద నాకు హాలీల్యాండ్ అనే కంపెనీ కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాళ్ళ మంచి ప్రోడక్ట్ ఉంది, అది చాలా అప్లికేషన్స్లో యూజ్ అవుతుంది, ఇది ప్రొఫెషనల్ ప్రోడక్ట్, మీరు అన్బాక్స్ చేస్తారా అని అడిగితే నేను పంపించమని చెప్పాను. ఇది వాళ్ళది మార్స్ 400S అని చెప్పేసి, వీడియో ఆడియో రెండు, అంటే మీకు మొత్తం కెమెరాస్ నుంచి కానివ్వండి, ఏదైనా ప్లేయర్స్ నుంచి, దేంట్లోంచి అయినా కానీ మీరు HDMI వీడియో అవుట్పుట్ సిగ్నల్ ఉంటుంది కదా, ఇంక్లూడింగ్ ఆడియో, మీరు 400 feet వరకు ట్రాన్స్మిట్ చేయగలుగుతారు. నాట్ ఓన్లీ 400 feet వరకు, ఇదేంటంటే మీకు దీంట్లో ఒక ట్రాన్స్మిటర్, ఒక రిసీవర్ రెండు ఉంటాయి. అంటే ట్రాన్స్మిటర్లో మీరు ఇన్పుట్ HDMI నుంచి, లేకపోతే SDI ఇన్పుట్ అని ఇంకొంచెం ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్లో ఉంటుంది. అది కాకపోయినా కానీ మీరు ఈవెన్ నార్మల్ HDMI అవుట్ నుంచి వచ్చే సిగ్నల్ దీనికి ఫీడ్ చేస్తే, చిన్న కాంపాక్ట్ సైజ్దే ఇది, ఆ ఫీడ్ చేస్తే ఆ సిగ్నల్ మీకు ట్రాన్స్మిట్ అవుతుంది, డిజిటల్ ట్రాన్స్మిషన్. అది 400 feet వరకు, అంటే ఆల్మోస్ట్ నియర్లీ 130 meters అవుతుంది. అంత దూరంలో మీరు వేరే రిసీవర్లో, అంటే ఇందులో ఒక రిసీవర్ దీంతో ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఉంది, అట్లా కాకుండా ఈవెన్ 2 రిసీవర్స్లో మీరు అదే వీడియో సిగ్నల్ రిసీవ్ చేసుకుని డిస్ప్లే చేసుకోవచ్చు. అంటే మీరు వ్యూయింగ్ కోసం, మానిటరింగ్ కోసం, ఇంకా దాంతోపాటు ఆడియో కూడా మీరు లైవ్గా చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో యాప్ కూడా ఉంది వీళ్ళది. ఆ యాప్ మీరు ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకుంటే నాట్ ఓన్లీ ఆ 2 డివైసెసే కాకుండా ఎక్స్ట్రా ఇంకా 4 మీరు మొబైల్ ఫోన్స్లో కానివ్వండి, ట్యాబ్స్లో కానివ్వండి, దీంట్లో ఇచ్చిన వీడియో సిగ్నల్ 400 feet వరకు మొత్తం వాచ్ చేయొచ్చు. అంటే ఇది జనరల్గా ఎక్కడ చాలా యూజ్ అవుతుందంటే మూవీ ప్రొడక్షన్, మీరు టీవీ సీరియల్స్ తీస్తున్నారు, లేకపోతే ఫిలిం, షార్ట్ ఫిలిమ్స్ షూట్ చేస్తున్నారు, అయితే ఒక వేరే ప్లేస్లో ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూర్చొని ఉంటారు కదా, అయితే కెమెరామెన్ కెమెరాతో తీస్తున్న వీడియో దీన్ని ట్రాన్స్మిటర్కి కెమెరా కనెక్ట్ చేసేస్తే మీరు 400 feet డిస్టెన్స్లో మీ టీమ్ మెంబర్స్ అందరూ ఒక 4 మొబైల్ ఫోన్స్లో లైవ్ వీడియో చూడొచ్చు. అట్లనే పెద్ద మానిటర్స్, ఒక 2 మానిటర్స్లో మీరు రిసీవర్స్ కనెక్ట్ చేసుకొని ఫుల్ క్వాలిటీలో HDలో అప్ టు 60 frames per second, అంటే 1080 60p వరకు మీరు ఫుల్ క్వాలిటీలో వీడియో చూడొచ్చు. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి. ఇంకా ఇది చాలా యూజ్ వస్తుంది ఇప్పుడు వెడ్డింగ్ ఫంక్షన్స్లో కూడా. మీరు ఒకటే వీడియో కెమెరా మీరు పెట్టేసి ఒక డిస్ప్లేకి కనెక్ట్ చేస్తారు కదా, అట్లా కాకుండా మీరు డిఫరెంట్ డిఫరెంట్ డిస్ప్లేస్కి రిసీవర్స్ పెట్టి దూరం దూరంగా, అంటే 400 feet అంటే మంచి డిస్టెన్స్ అవుతుంది ఫంక్షన్ హాల్లో, అట్లా డిఫరెంట్ ఏరియాస్లో మీరు వితౌట్ వైర్ మీరు లైవ్ చూడొచ్చు. ఇంకా 4 పెద్ద ట్యాబ్స్, లేకపోతే ఈవెన్ ఆండ్రాయిడ్ టీవీలో మీరు యాప్ వేసుకొని ఇన్స్టాల్ చేసుకొని అక్కడ నుంచి కూడా వ్యూ చేయొచ్చు. 4 మీరు యాప్ ద్వారా 4 స్క్రీన్స్లో చూడొచ్చు, ఇంకా మీరు రిసీవర్ ద్వారా 2, అంటే టోటల్ వైర్లెస్లీ మీరు 6 డిస్ప్లేస్ కనెక్ట్ చేయొచ్చు దీనికి. అంటే డైరెక్ట్ లైవ్ ట్రాన్స్మిషన్, వీడియో అండ్ ఆడియో 2 చూడొచ్చు. చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్. ఇప్పుడైతే నాకు మానిటర్ నేను చూస్తాను కదా, మానిటర్ తీసేసి నేను డైరెక్ట్ ఐప్యాడ్ లేకపోతే ట్యాబ్ ఏదన్నా ముందు పెట్టుకొని నా కెమెరాతో నేను ఏం తీస్తున్నాను అనేది డైరెక్ట్ ఫోన్లో, మొబైల్ ఫోన్లో, ట్యాబ్లో డైరెక్ట్ ఇక్కడ లైవ్ చూడొచ్చు. చాలా ఈజీ. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ రూమ్లో ఎవ్వరు లేరు, నాది నేనే షూట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఏం షూట్ చేస్తున్నానో నాకు తెలియదు. స్క్రీన్ డిస్ప్లే పెట్టుకుంటే నేను మానిటర్ అది పెట్టుకుంటాను కదా, అట్లా కాకుండా డైరెక్ట్ ఇక్కడ మొబైల్ ఫోన్ పెట్టుకొని ఒకసారి ఫ్రేమింగ్ ఎట్లా కనపడుతుందో మొబైల్ ఫోన్లో చూసుకున్న తర్వాత రికార్డింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా యూస్ఫుల్. ఇంకోటి, మీ ఇంట్లో ఒక 4 టీవీలు ఉన్నాయనుకోండి, ఆ 4 టీవీలకు మీకు ఒకటే డిష్, లేకపోతే ఒకటే వీడియో సిగ్నల్ 4 టీవీస్లో మీరు చూడాలనుకుంటే కూడా దీన్ని కనెక్ట్ చేసేసుకొని అందులో యాప్ ఇన్స్టాల్ చేసుకొని అట్లా కూడా చూడొచ్చు. అయితే నేను మీకు ఫోన్లో యాప్ వేసి కూడా లైవ్ చూపిస్తాను, అట్లనే దీన్ని నా ఇదే డిస్ప్లేకి కనెక్ట్ చేసి కూడా మీకు ఇక్కడ రిసీవర్ నుంచి ఎట్లా కనిపిస్తుందో అది కూడా చూపించేస్తాను. అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసి, అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి ఉన్నాయో కాంపోనెంట్స్ అన్నీ చూసిన తర్వాత మీకు లైవ్ వ్యూ ఎట్లా ఉంటుందో కూడా కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇదండి హాలీల్యాండ్ మార్స్ 400S వైర్లెస్ వీడియో ట్రాన్స్మిషన్ సిస్టమ్. సింపుల్ వైట్ బాక్స్ ప్యాకింగ్లో వచ్చింది, దానిపైన ప్లాస్టిక్ సీల్ ఉంది, అదంతా తీసేసి మీకు ఫస్ట్ బాక్స్ పైన డీటెయిల్స్ చూపించిన తర్వాత మీకు అన్బాక్స్ చేసి కంప్లీట్ లోపల దాంతోపాటు ఏమేమి యాక్సెసరీస్ వచ్చినాయో అవన్నీ 1 by 1 చూపిస్తాను. హాలీల్యాండ్ బ్రాండింగ్ చూడొచ్చు, ఇంకా వైర్లెస్ వీడియో ట్రాన్స్మిషన్ సిస్టమ్ అని రాసింది. 2 మీరు ట్రాన్స్మిటర్ రిసీవర్ ఫొటోస్ కూడా చూడొచ్చు. మార్స్ 400S మోడల్, 400 feet HDMI SDI వైర్లెస్ ట్రాన్స్మిషన్ సిస్టమ్.
ఇక్కడ సైడ్ కూడా సేమ్ అదే రాసింది. హాలీల్యాండ్ బ్రాండింగ్ బాక్స్ పైన ఉండేసి మీకు జస్ట్ మోడల్ రాసి సింపుల్ ప్యాకేజింగ్ ఉంది. ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్ ప్యాకేజింగ్ చాలా సింపుల్ ఉంటుంది. ఇప్పుడు అన్బాక్స్ చేసి మనం డీటెయిల్గా చూద్దాము. పైన ఫోమ్ పెట్టేసి వచ్చింది. ఇది మాత్రం యూజర్ మాన్యువల్, మీరు మొత్తం డీటెయిల్గా చదివేసుకోండి. ఎందుకంటే ఇందులో కంప్లీట్ స్పెసిఫికేషన్స్, ఇంకా ట్రాన్స్మిటర్ రిసీవర్ని, ఇంకా దాని పోర్ట్స్, కనెక్టివిటీ ఆప్షన్స్ అన్నీ, దేని దేనికి ఎట్లా యూజ్ చేయాలి అవన్నీ డీటెయిల్గా రాస్తున్నాయి. ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్ కాబట్టి మొత్తం మీరు డీటెయిల్గా చూసుకోవడం బెటర్ యూజ్ చేసే ముందు. ఇది యాంటీనా, ఇంకా వేరే అన్ని పార్ట్స్ అన్నీ అందులో పెట్టేసి వచ్చినాయి. అసెసరీస్ అన్నీ ఇవన్నీ కంప్లీట్గా నా డెస్క్ పైన అరేంజ్ చేస్తాను. చాలానే ఐటమ్స్ వచ్చినాయి. ఫోన్లో నీట్గా ప్యాక్ అయ్యి వచ్చింది, డ్యామేజ్ అవ్వకుండా. ఒక సైడ్ మీకు రిసీవర్, ఇంకో సైడ్ ట్రాన్స్మిటర్, ఇవ్వండి టోటల్గా అందులో వచ్చిన ఐటమ్స్. 5 దాని యాంటీనాస్ వచ్చినాయి. ఇవి అంటే క్యాల్కులేటెడ్ వేవ్ లెంత్కి క్యాల్కులేటెడ్ యాంటీనాస్. ఇవి 5 GHz ఫ్రీక్వెన్సీ ఉంది దాన్ని, ట్రాన్స్మిటర్ది రిసీవర్ది. కొంచెం ప్రొఫెషనల్ గ్రేడ్ యాంటీనాస్ ఇవి. అంటే మీకు కంప్లీట్ దాని యాంగిల్ అది అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు దాని స్క్రూ సిస్టమ్ కూడా చూడొచ్చు ఫిక్స్ చేయడానికి. ఇది మీరు యాంగిల్ పిక్చర్లో బాక్స్ పైన ఉంది కదా, ఆ టైప్లో మీరు యాంగిల్లో పెట్టుకుంటే మ్యాక్సిమం డిస్టెన్స్ మీరు ట్రాన్స్మిషన్ రిసీవ్ చేసుకోవచ్చు సిగ్నల్ని. ఇది వచ్చేసి ఒకటి కోల్డ్ షూ మౌంట్ వచ్చింది ట్రాన్స్మిటర్కి పెట్టడానికి. ఎల్ క్లాంప్ మీరు రిసీవర్కి పెట్టొచ్చు, దేనికైనా ఎక్విప్మెంట్కి ఫిక్స్ చేసుకోవడానికి. ఒకటి అడాప్టర్ వచ్చింది. యూజువల్లీ ఈ అడాప్టర్ మాత్రం రిసీవర్కే ఎక్కువ వాడతారు, అంటే బ్యాటరీ లేకుండా డైరెక్ట్ పవర్ పైన రన్ చేయడానికి. లేకపోతే మీ దగ్గర సోనీది NPF సిరీస్ బ్యాటరీస్ ఉంటే డైరెక్ట్ రిసీవర్ ట్రాన్స్మిటర్ పైన పెట్టేసి ఇంకా పవర్ తోటి కన్సల్టే లేదు. ఇది యాక్చువల్ దాని ట్రాన్స్మిటర్. దాని బిల్ట్ క్వాలిటీ అది చూడండి, సాలిడ్ ఉంది, అంటే హెవీ ఉంది. కంప్లీట్ ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియంలో చేసి డిజైనింగ్ ప్యాటర్న్ అదంతా బాగుంది. హాలీల్యాండ్ బ్రాండింగ్ ఉండేసి మీకు కింద దాన్ని ఓలెడ్ డిస్ప్లే ఉంది. అది కూడా ఆన్ చేసి చూపిస్తాను. జస్ట్ 3 బటన్స్ ఉన్నాయి. సెంటర్ది మెనూ బటన్, ఇంకా లెఫ్ట్ రైట్ మీరు అంటే స్క్రోల్ చేయడానికి 2 బటన్స్, ట్రాన్స్మిటర్ అని రాసేసి కింద మీకు 1/4 inch థ్రెడ్ ఉంది. సో చాలా క్వాలిటీ ఉంది. ఇది SDI ఇన్పుట్. SDI అంటే సీరియల్ డిజిటల్ ఇంటర్ఫేస్ అంటారు. ఇది HDMI ఇన్పుట్. ఇదేమో టైప్ సి పోర్ట్, డేటా ట్రాన్స్ఫర్కి అప్డేట్ చేయడానికి. యాంటీనాస్ ఎట్లా పెట్టాలని రాసింది. యాంటీనా సాకెట్స్ పైన మీకు క్యాప్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ క్యాప్స్. అవి తీసేసి మీరు యాంటీనాస్ పెట్టేయాలి. ఇంకోటి వెంటిలేషన్, ఇందులో లోపల బ్లోవర్ ఫ్యాన్ కూడా ఉంది ఎప్పుడైనా హీట్ అయినప్పుడు ఎయిర్ వెళ్ళిపోవడానికి. ఇక్కడ బ్యాటరీ పెట్టాలి మీరు. ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరు మొబైల్ ఫోన్ యాప్ నుంచి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది దాని యాక్చువల్ యాంటీనా. మీరు డైరెక్ట్ ఫిట్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. స్ట్రైట్గా పెట్టినా ఏం కాదు యాంటీనా, జస్ట్ యాంగిల్ ఎందుకు పెట్టుకుంటారంటే కొంచెం రేంజ్ ఎక్కువ రావాలని చెప్పేసి. ఇది వచ్చేసి దాని రిసీవర్. 2 ఐడెంటికల్ వెయిట్ ఉన్నాయి, 190 grams ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 1-2 grams అటు ఇటు ఉండొచ్చు. డిస్ప్లే ఎవ్రీథింగ్ సేమ్ ఉంది, ఐడెంటికల్. మీరు జస్ట్ దానిపైన పేరు చదువుకునే వరకు మీకు ఏది ట్రాన్స్మిటర్ ఏది రిసీవర్ కూడా మీకు గుర్తుపట్టడం కష్టం, అంతా ఐడెంటికల్ ఉన్నాయి. 1/4 inch థ్రెడ్ ఉంది. అందులో ఇన్పుట్స్ ఉంటాయి, ఇందులో మీకు అవుట్పుట్స్ ఉన్నాయి. SDI అవుట్, ఇంకా HDMI అవుట్. ఇదేమో మీరు టైప్ సి పోర్ట్ తోటి PCకి కనెక్ట్ చేసి అప్డేట్ దానికోసము. ఇంకోటి ఇటు సైడ్లో మీకు అడాప్టర్ పెట్టుకోవడానికి సాకెట్ కూడా ఉంది, పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. దానికి కూడా అట్లనే మీరు అడాప్టర్ కూడా పెట్టుకోవచ్చు. పైన మీకు రిసీవర్కి RX అని రాసి ఉంటుంది, ట్రాన్స్మిటర్కి TX అని రాసి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు రెండింటికి మీరు అడాప్టర్ పెట్టుకోవడానికి పోర్ట్ ఉంది, RX TX రాసేసి పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. సింపుల్, అది పెద్దగా కాంప్లికేటెడ్ ఏం కాదు. మీరు జస్ట్ యాంటీనాస్ పెట్టేసుకొని ఇమీడియట్ యూస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఛానల్ ట్యూనింగ్, ఇంకా స్కానింగ్ అదంతా ఆటోమేటిక్ ఉంది. అంటే మీరు మాన్యువల్గా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ ఆటో ట్యూనింగ్ సిస్టమ్ ఉంది. ఇది సోనీ బ్యాటరీస్, మీరు NPF సిరీస్ డైరెక్ట్ తెచ్చి దానిపైన స్లైడ్ చేస్తే లాక్ అయిపోతాయి. ఇంకా దాని తర్వాత మీరు పవర్ ఆన్ చేసుకోవచ్చు. నేను ట్రాన్స్మిటర్కి కోల్డ్ షూ కూడా ఫిట్ చేశాను, అంటే నేను DSLR అంటే మిర్రర్లెస్ కెమెరాస్ పైన పెట్టి యూజ్ చేయడానికి. దీనికేమో మీరు క్లాంప్ ఫిట్ చేసుకోవచ్చు. రెండింటికి బ్యాటరీ కంపల్సరీ, లేకపోతే అడాప్టర్ అన్న పెట్టాలి. ఇదే ఎల్ క్లాంప్ పెట్టేసి మీరు కింద ఫిక్స్ చేసుకుంటే మీరు ఏదైనా టీవీ కానివ్వండి, దేనికైనా అంటే మానిటర్కి, ఇంకా లేకపోతే పెద్ద ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్కి అటాచ్ చేయాలంటే దాంతో చేయొచ్చు. ఇది USB టైప్ సి టు టైప్ ఏ ఒకటి కన్వర్జన్ పిన్ కూడా ఇచ్చారు. ఇదేంటంటే మీరు అంటే కనెక్టివిటీ కోసం PCకి కనెక్ట్ చేసి ఏమైనా మీరు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అవన్నీ చేసుకోవడానికి. దీని యాక్చువల్ ట్రాన్స్మిషన్ డిస్టెన్స్ 400 feet అన్నారు కదా, ప్రిసైజ్గా నేను క్యాలిక్యులేట్ చేస్తే 122 meters వచ్చింది. అప్రాక్స్గా మీకు 120-130 meters మీకు అంటే లైన్ ఆఫ్ సైట్లో సిగ్నల్ రిసీవ్ ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆన్ చేసి దాని OLED డిస్ప్లే కూడా చూపిస్తాను. చాలా బ్రైట్, ఇంకా క్రిస్పీ షార్ప్ డిస్ప్లే ఉంది. సింపుల్ డిస్ప్లే, నో వీడియో అని చూపిస్తుంది. ఎందుకంటే నేను ఏం సిగ్నల్ ఇవ్వలేదు కదా, అది ఆటోమేటిక్గా ఒక పైన నెంబర్ వచ్చేస్తుంది ట్రాన్స్మిట్.
పారామీటర్లో ఆ నెంబర్ వచ్చి ఏ ఛానల్ బెస్టో అది ట్యూన్ చేసుకుంటుంది, అంటే అక్కడ ఇంటర్ఫియరెన్స్ లేకుండా బెస్ట్ ఛానల్ ఏదనేది. అది వచ్చిన తర్వాత ఛానల్ 4 అని ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది కదా, అది రాగానే రిసీవర్ దాన్ని సిగ్నల్ని రిసీవ్ చేసుకుని అది కూడా దానికి లాక్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్ ఆటో ట్యూనింగ్ ఉంది, అంటే మీరు సపరేట్గా మాన్యువల్ ట్యూనింగ్ చేసే అవసరం లేదు. ఇక్కడ అన్ని స్టేటస్ మీకు ఇంకా సీన్ మోడ్ కూడా చూపిస్తుంది లెఫ్ట్ సైడ్లో, ఇంకా ఎన్ని రిసీవర్స్ అటాచ్ ఉన్నాయి దానికి అంటే కనెక్ట్ అయినాయి అది కూడా చూడొచ్చు, సిగ్నల్ స్ట్రెంత్ చూడొచ్చు. ఇక్కడ మీరు సీన్ మోడ్ కావాలంటే మీరు ఇక్కడ నుంచి అంటే ఇమేజ్ మోడా లేకపోతే బ్యాలెన్స్ మోడా లేకపోతే స్పీడ్ మోడ్ ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే బ్యాక్కి వెళ్ళొచ్చు. ఇంకా సిస్టమ్ సెట్టింగ్స్ చాలా సింపుల్ మెనూ ఉంది. సిస్టమ్ సెట్టింగ్స్లో మీకు లాంగ్వేజ్, పేరు, ఇంకా రిటర్న్ అంతే. అంటే ఇందులో పెద్దగా ఏం ఉండదు కదా, జస్ట్ ట్రాన్స్మిట్ రిసీవ్ కాబట్టి అందులో ఏం లేదు. ఇక్కడ వర్జన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంకా మీరు ఎగ్జిట్, ఎగ్జిట్ అంటే నథింగ్ అంతే. ఇది ట్రాన్స్మిటర్ సెట్టింగ్స్, జస్ట్ 4 స్టెప్స్ ఉన్నాయి. రిసీవర్లో కూడా అంతే ఉంటుంది, జస్ట్ మీకు ఫుల్ హెచ్డీలో 60p వరకు ట్రాన్స్మిషన్, అంటే 720 నుంచి మీకు 1080 వరకు 23.98 అంటే మీకు 24p మళ్ళీ 30p మీకు 50p 60p అన్ని వీడియో ఫార్మాట్స్లో ట్రాన్స్మిషన్ చేసుకోవచ్చు. ఇందులో కూడా పెద్దగా అంతే ఏం మెనూ లేదు, సింపుల్ ఉంది. జస్ట్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ ట్యూన్ అయిపోతాయి. ఇప్పుడు నేను హాలీల్యాండ్ మార్స్ 400S కి నా పానాసోనిక్ మిర్రర్లెస్ కెమెరా పైన ట్రాన్స్మిటర్ పెట్టేశాను. ఇక్కడ రిసీవర్ ఏమో దీనికి నా ఎల్ఈడి మానిటర్కి కనెక్ట్ చేశాను హెచ్డిఎంఐ కేబుల్ నుంచి, హెచ్డిఎంఐ 1 ఇన్పుట్లో కనెక్ట్ చేసేసాను. యాంటీనా ఈ యాంగిల్లో పెట్టుకుంటే మీకు లాంగ్ రేంజ్ ఉంటుంది. ఇంకా మీరు స్ట్రైట్ అయినా పెట్టుకోవచ్చు, దగ్గర బాగా క్లోజ్ డిస్టెన్స్ ఉంటే. ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్ట్, ఈవెన్ మొబైల్లో కూడా నేను యాప్ వేసేసి ఇన్స్టాల్ చేసి కనెక్ట్ చేసేసాను. ఇట్లా మీరు డైరెక్ట్ లైవ్ చూసుకోవచ్చు. ఇట్లా మీరు 4 మొబైల్ ఫోన్స్లో లేకపోతే ట్యాబ్స్లో ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ ఏదైనా కనెక్ట్ చేసుకొని లైవ్ చూడొచ్చు. 2 డిస్ప్లేస్, 2 సపరేట్ రిసీవర్లు పెట్టుకుని 2 డిస్ప్లేస్ ప్రొఫెషనల్ క్వాలిటీ డిస్ప్లేస్లో కూడా చూడొచ్చు. చాలా యూస్ఫుల్ ఇది. అంటే 400 ft అంటే మీకు ఆల్మోస్ట్ 130 మీటర్ వరకు. కానీ నేను టెస్ట్ చేశాను బయట అవుట్డోర్లో, మీకు లైన్ ఆఫ్ సైట్ అంటే ఏది అడ్డం రాకపోతే మీకు అరౌండ్ 130 మీటర్స్ అంటే 400 ft వస్తుంది. కానీ అన్ని గోడలు అవి అడ్డం ఉన్నా కానీ 50 మీటర్స్ వరకు అయితే ఓకేనే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు ఈవెన్ గోడలోంచి పెనెట్రేట్ కూడా క్లోజ్ డిస్టెన్స్లో అయితే పెనెట్రేట్ అయ్యి సిగ్నల్ వస్తుంది, మరీ లాంగ్ డిస్టెన్స్లో అయితే రాదు. అలా లాంగ్ డిస్టెన్స్లో అంటే అడ్డం ఏది రావద్దు, మిగతా దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ప్యాక్లలో కొంచెం అంటే చాలా లాంగ్ రన్ చేస్తే కొంచెం ఒక లోపల ఫ్యాన్ ఉన్నట్టుంది, కూలింగ్ ఫ్యాన్ అది కెమెరా పైన. ఆ ఫ్యాన్ ఆన్ అయినప్పుడు కొంచెం ఫ్యాన్ నాయిస్ వస్తుంది, అది కెమెరా ఇంటర్నల్ మైక్రోఫోన్లో రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ జస్ట్ హాట్ షూ పైన నేను ఇది ఫిక్స్ చేసేసాను, డైరెక్ట్ మీరు ఇక్కడ లైవ్ చూసుకోవచ్చు. పానాసోనిక్లో ఇదే ప్రాబ్లం ఉంటుంది, ఆటో ఫోకస్ ప్రాబ్లం. ఏ పానాసోనిక్ కెమెరా తీసుకున్నా కానీ మీకు ఆటో ఫోకస్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు లైవ్ చూడొచ్చు, మీకు ఏ వైర్ కేబుల్ కనెక్షన్ లేదు, కాకపోతే కొంచెం మీకు డిలే ఉంది. అదేంటంటే ఇందులో 3 మోడ్స్ ఉన్నాయి, మీకు హయ్యెస్ట్ క్వాలిటీ ఇమేజ్ కావాలంటే కొంచెం డిలే తోటి వస్తుంది, లేదు బ్యాలెన్స్డ్ మోడ్ అని ఇంకో మోడ్ ఉంది, అందులో మీకు కొంచెం ఇమేజ్ క్వాలిటీ తగ్గుతుంది, డిలే కూడా తగ్గుతుంది. మీకు అసలే డిలే ఉండొద్దు, మీకు ఇన్స్టెంట్ ఈ వీడియో కనపడాలి, యాక్షన్ సీన్స్ షూట్ చేయాలన్నప్పుడు మీరు 3rd మోడ్కి వెళ్ళొచ్చు. అందులో ఏంటంటే కొంచెం క్వాలిటీ ఇంకా తక్కువ ఉంటుంది, కానీ మీరు ఫుల్ అంటే వితౌట్ ఎనీ డిలే లేకుండా మీరు షూట్ చేయొచ్చు. అది మీకు యాక్షన్ స్పోర్ట్స్ అట్లాంటివి మీరు షూట్ చేసేటప్పుడు ఆ మోడ్ పెట్టుకోవాలి. బాగానే ఉంది వీడియో క్వాలిటీ, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. 1080 60p వరకు సపోర్ట్ చేస్తుంది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన హాలీల్యాండ్ది మార్స్ 400S వీడియో ట్రాన్స్మిటర్ రిసీవర్ ప్యాకేజ్. ఇది అంటే మంచి క్వాలిటీలో మీకు వీడియో ట్రాన్స్మిషన్ ఉంటుంది అప్ టు 400 ft వరకు. ఇంకా మీకు మొబైల్లో కూడా 4 మొబైల్స్, ఇంకా 2 డిస్ప్లేస్లో లైవ్ చూడొచ్చు. ఈవెన్ మీరు షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి, ప్రొఫెషనల్ క్వాలిటీ వీడియోగ్రఫీకి అన్నిటికీ చాలా యూజెస్. అంటే మీరు ఇంట్లో కూడా అంటే ఒక వీడియో అవుట్పుట్ నుంచి 4 డిస్ప్లేస్లో చూడాలనుకుంటే పెద్ద ఆండ్రాయిడ్ టీవీస్లో యాప్ వేసుకొని అట్లా కూడా చూసుకోవచ్చు. చాలా యూజెస్ ఉన్నాయి. ఇంకా మీకు అంటే ఎక్కడెక్కడ అప్లికేషన్స్ ఉంటే అక్కడ అన్ని చోట్లలో యూజ్ చేయొచ్చు, ఎందుకంటే వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 35 నుంచి 40,000 వరకు ఉంది, అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఐటమే. కాకపోతే యూజెస్ చాలా ఉన్నాయి. ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్కి, సినిమాటోగ్రాఫర్స్కి అయితే చాలా యూజ్ వస్తుంది. ఇందులో మీకు హెచ్డిఎంఐ ఇన్ అవుట్స్, ఇంకా ఎస్డిఐ ఇన్పుట్ అవుట్పుట్ ట్రాన్స్మిటర్, ఇంకా రిసీవర్ ప్యాకేజ్లో ఉన్నాయి. ట్రాన్స్మిషన్ రేంజ్ బాగుంది, బిల్ట్ క్వాలిటీ బాగుంది, సూపర్ టఫ్ ఉంది. బ్యాటరీ లైఫ్ అంటే ఇంకా మీరు ఎక్స్టర్నల్ ఆప్షనల్ బ్యాటరీ, మీరు సోనీ ఎన్పిఎఫ్ సిరీస్ బ్యాటరీస్ ఏవైనా పెట్టొచ్చు. అంటే ఎంత సైజ్ కెపాసిటీ పెట్టుకుంటే మీకు అంత లాంగ్ రన్ అవుతుంది.
అవుతుంది. ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ఇప్పుడు నేను ఫ్యూచర్లో అన్ని వీడియోస్ దీంతో షూట్ చేస్తాను. ముందు ఏదన్నా మొబైల్ పెట్టుకొని ఫస్ట్ కంపోజింగ్ చూసేసుకొని డైరెక్ట్ ఇంకా వీడియో షూటింగ్ స్టార్ట్ చేయొచ్చు. సరే అండి, మరి అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒకవేళ లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.